అత్యధిక కరోనా కేసులు నమోదవుతున్న జిల్లాలో శ్రీకాకుళం ఒకటి కావడంతో జిల్లావాసులు తీవ్రమైన ఆందోళన చెందుతున్నారని, ఈ సమయంలో వ్యాక్సిన్ ప్రాధాన్యతను ప్రజలకు తెలుసుకున్నారని శ్రీకాకుళం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ కె చంద్రనాయక్ అన్నారు. మెయిన్ ఈ కోవిడ్ మహమ్మారి నుంచి తప్పించుకోవాలంటే మూడే మూడండి, సోషల్ డిస్టెన్సింగ్ మాస్క్, నెక్స్ట్ సోషల్ డిస్టెన్స్, నెక్స్ట్ శానిటైజేషన్. ఈ మూడు మనం చక్కగా చేస్తే బయటకి ఇష్టం వచ్చినట్టు తిరగకుండా, మన వాళ్ళు ఎలాగో మధ్యాహ్నం 12 నుంచి కర్ఫ్యూ పెట్టారు కాబట్టి బయటకు కూడా తిరగకుండా గుమ్ము గుమ్ముగా ఉండకుండా ఉంటే మంచిది. కోవిడ్ వ్యాక్సిన్ వేసుకున్నాం కదా మేము తిరిగేయచ్చు అనేది మాత్రం అది ఒక అపోహ. ఖచ్చితంగా కోవిడ్ వ్యాక్సిన్ వేసుకున్నా కూడా మనం మన జాగ్రత్తలో అయితే ఉండాలి. ఇప్పుడు కోవిడ్ వ్యాక్సిన్ వేసుకున్న వాళ్ళల్లో సివియారిటీ అయితే తక్కువ ఉంటుంది, కాబట్టి మీరు ఖచ్చితంగా వ్యాక్సిన్ అయితే వేసుకోండి. కానీ మేము చెప్పిన ప్రకారంగా మేము చెప్పినవన్నీ కూడా పాటించి అన్ని జాగ్రత్తగా ఉండి చేస్తే ఈ నెల రోజుల తర్వాత మనకు కొంచెం కోవిడ్ తగ్గే ఛాన్సెస్ అయితే ఉంటుంది. అది ఓన్లీ మీ చేతుల్లోనే ఉంది, మేము చెప్పడం వరకే మీరు మాత్రం పాటించాలి ఖచ్చితంగా. కొంచెం అది చూసుకోండి, ఇది ఓన్లీ ఒక్క మనదే కాదు, మన లైఫ్ ఎంటైర్ మన ఫ్యామిలీ లైఫ్ ఇది. సో ఏంటంటే ఒక్క మనిషి ఫ్యామిలీలో పోయినా కూడా ఎంతో ఇబ్బంది, అది మనకి కోల్పోయేంత వరకు తెలియదు. కాబట్టి మన జాగ్రత్తగా మనం ఉంటే చాలా మంచిది. మేము చెప్పామని కాదు కానీ మీ ఫ్యామిలీ కోసం మీరు జాగ్రత్తగా ఉండాలి. కోవాక్సిన్ లేదు కానీ మన కోవిషీల్డ్ మాత్రం మనకు వచ్చింది. కోవిషీల్డ్ మాత్రం ఫస్ట్ డోస్ అయిపోయి సెకండ్ డోస్ ఉన్న వాళ్ళందరూ దయచేసి అందరూ వేయించుకోండి. మన ప్రభుత్వంలో హాస్పిటల్ అన్నింటిలో కూడా మనకు దొరుకుతుంది కాబట్టి ఈరోజు నుంచి ఇవాళ రేపు మీరు అందరూ కలిసి దయచేసి సెకండ్ డోస్ కంపల్సరిగా వేయించుకోండి. అదేవిధంగా ఈ వ్యాక్సిన్ రెండు కూడా రెండు మంచిదే. మనకు ఏది మనకు దొరుకుతుందో, ఏది మనకు అవైలబిలిటీ ఉందో దయచేసి మీ ప్రభుత్వం చెప్పిన మాట విని మీరు దయచేసి వ్యాక్సినేషన్ వేసుకోండి. ఇప్పుడు మనకు వ్యాక్సినేషన్ తప్ప మన కోవిడ్కి వేరే మార్గం లేదు. దయచేసి మా విజ్ఞప్తి మీరు ఆలకించండి, మేము చెప్పినట్టు మీరు దయచేసి వ్యాక్సిన్ వేసుకోమని కోరుతున్నాను. మార్నింగ్ మీరు 9 గంటల నుంచి సాయంత్రం 5-6 గంటల వరకు మీరు వ్యాక్సిన్ వేసుకోవచ్చు. మీరు ఆధార్ కార్డు తీసుకెళ్ళండి, ఆ సెంటర్కి వెళ్ళండి. మీరు ఆల్రెడీ మీరు ఫస్ట్ డోస్ అయిపోయినట్టు మీ దగ్గర సర్టిఫికేట్ ఉంటుంది, ఆ సర్టిఫికేట్ తీసుకెళ్ళి మీరు అందరూ వ్యాక్సినేషన్ వేసుకోండి. మీకు కర్ఫ్యూ కానీ మీకు ఏమీ లేదు. ఈరోజు మీరు సాయంత్రం 5 గంటల వరకు మీ దగ్గరలో ఉన్న సెంటర్కి వెళ్ళి మీరు వ్యాక్సినేషన్ వేసుకోండి.